మాదాపూర్ పత్రికా నగర్ లో గురువారం నాడు జరిగిన గుడిసెల దగ్ధం ఘటనలోని బాధితులను అమీన్పూర్ నర్రాగూడెంకు తరలించారు. బాధితులు ఈ విషయంపై ఆందోళన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఇన్సిడెంట్ తోని కాలిపోయి గుడిసెలు నివాసాలు కాలిపోయిన వారికి పునరావాసం కింద ప్రభుత్వం వారు మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వీరి ఆదేశాల మేరకు ఇక్కడ అమీన్పూర్ కాలనీ అంటే నర్రగూడెం దగ్గర పటాన్చెరు మండలంలో 848 ఇళ్లు కట్టించాము. ఇవన్నిటికీ నివాసయోగ్యంగా ఉన్న ఇళ్లను విద్యుత్ సౌకర్యము నీళ్ల సౌకర్యము అన్ని నివాసానికి ఉన్న ఇళ్లను ఇప్పుడు 74 మందికి ఇక్కడ అలాట్ చేయమైనది. ఈరోజు ప్రతి ఒక్కరికి పారదర్శకంగా చిట్టీలు వేసేసి ఒక్కొక్కరికి ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఈ ఐటీఆర్ సిటీ ఎంత మంది ఇంత జనాభా ఆపుకొచ్చింది, మరి ఇప్పుడు ఈ మందిర ఇంత ఈ మందిర అక్కడోళ్ళని ఇక్కడోళ్ళని చేసి ఆగం చేస్తాను. మరి పిల్లలు జల్లలు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఎంతరో బతకడాలు ముసలి ముడుగలు కూడా బతకడాలని మరి వాళ్ళు బతుకు దగ్గర పెట్టినా ఆలోచించండి ఒకసారి. మీరు లేకుంటే ఆగం చేస్తే ఆగలేదు, లేకుంటే కాల్ చేయలేదు జనాభా ఉంచకుండి. ఈ ఏరియాలో మాకు పనులు లేవు సార్, మళ్ళీ మేము ఏం తినాలో ఎట్లుండాలో కరెంట్ లేదు, మరి వాటర్ లేవు ఇక్కడ, మరి ఎట్లుండాలో తెలియని చేతిలో ఉన్నాం సార్. మేము మాకు ఇప్పుడు వండుకొని ఒక ఏం లేవు సార్, వండుకొని తినడానికి ఒక సిలిండర్లు అన్ని పొయ్యిలు అన్ని కాలిపోయినాయి సార్. మాకు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం, ప్రభుత్వం అన్ని వీళ్ళ విధంగా మాకు మేలు చేయమని కోరుతున్నాం సార్. అన్ని కాలిపోయినాయి సార్, కట్టు బట్టలు తప్ప మాకు ఏం మిగిలలేదు. అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి గాంధీ 7,900 చెక్కిచ్చారు, అంతకు మించి మాకు భోజనాలకు అక్కడ ఏం చేయలేదు. చుట్టుపక్కల హాస్టల్ ఎంప్లాయీలు వాళ్ళు బాధతో మాకు మా బాధలు చూడలేక మాకు ఇన్ని రోజులు భోజనాలు పెట్టింది. నిన్న ఎవ్వరు చేయలేదు, నిన్న ఎవరు చేయలేదు. ఈరోజు ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దని నైట్ 1 గంటలకు వచ్చి మమ్మల్ని నిద్రలు లేకుండా అక్కడ ఉంటి బెదిరించి 4 గంటల నుండి వచ్చి ఉన్న కదమ గుడిసెలకు అన్ని పీకి పడేసింది సార్. మీరు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా, లేకపోతే మేము ఆపినాం. ఈ రోజుకి ఆ స్థలానికి అవకాశం వచ్చిందని మమ్మల్ని కాలబెట్టి మమ్మల్ని ఎల్లగొట్టి వాళ్ళు చెక్కులు రాసిచ్చారు, 8 ఏళ్ళు చెక్కులు రాసిచ్చారు. ఎమ్మెల్యే కన్నా కింద జారి కడగలేదు. ఎవరు కాలబెట్టిర్రో, మరి మా కాలబెట్టి మేము చూడలే, చూస్తే మేము ఏం చేద్దామో చేద్దాం. మరి మమ్మల్ని కూడా తగలబెట్టపోయి రాడా, తీసుకొచ్చి పొట్ట తిప్పల కోసం ఎడిమిన ఏతే మేము ఆడ ఏం చేసి బతకాలి. పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు, డ్యూటీలు చేసుకొని బతకాలి. చిన్న చిన్న పిల్ల తల్లులు ఉన్నారు, డ్యూటీలు చేసుకొని బతకాలి. ఏం చేసి బతకాలి, మేము ఎక్కడ చేసి బతకాలి? మేము కోట్లు వేస్తే మేము 15 సంవత్సరాల మంచి ఆయపాడ పెడితే మమ్మల్ని ఈ రోజుకి మమ్మల్ని గాలి చేస్తారు. ఇక్కడ ఏం చేసి బతకాలి మేము? తీసుకొచ్చి అడివిన పడేసారు, ఎట్ట చేసి ఎంత బతకాలి? మాకు ఇది ఒక కారణం కాదు, వాళ్ళకి తెలియట్లేదా ఇది? అయితే వాళ్ళు కూడా మమ్మల్ని కాలబెట్టమని అడిగారు, మమ్మల్ని కాలబెట్టారా? ఇప్పటికైనా గ్యాస్ సిలిండర్ వచ్చి తగలబెట్టి మేము తగలబెడతాం. మాకైతే ఈ ఏరియా వద్దు అంతే. మేము ఏరియా మాదాపూర్ గుడిసెల బాధితులను అమీన్పూర్ నరగూడెంలోని తాత్కాలిక శిబిరంలోకి 74 కుటుంబాలకు గాను 64 కుటుంబాలను తరలించారు. కానీ వారు సంతృప్తిగా లేరు. మేము ఎట్లా బ్రతకాలి, ఎక్కడ పని చేసుకోవాలి, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.